हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू आवर चैनल। डियर स्टूडेंट्स, ई रोज मनो इंग्लिश लो मरको पैसेज नी सॉल्व चेसे प्रयत्न चेद्दाम। मीकु पैसेज सॉल्व चेसे प्रतिसारी नेनु चेप्तू वस्तुन्नानु, नरेटर नरेशन अनेदि रेंडु तेलुसुकोवडं चाला इंपॉर्टेंट, ओकेना। सो एप्पुडैना चूडंडि पैसेज नी मनं सॉल्व चेसेटप्पुडु, अनसीन पैसेज नी सॉल्व चेसिनप्पुडु, आ पैसेज अनेदि मन की एमी इनफॉर्मेशन अने प्रोवाइड अने मन की फर्स्ट लाइन में अर्थम। ओके फर्स्ट लाइन पैसेज चूस दाने मोदी लाइन मन को अर्थम। सो अदे विधा पैसेज एपड़ना साल्व ई का वी का दे इट अच्छी ओके इला वो वील्ले मन की ఆ స్టోరీని నరేట్ చేస్తున్నట్టుగా మీరు ఈజీగా భావించొచ్చు, ఓకేనా। సో ఇవి పదాలు మనకు కనిపించేటప్పుడు, మరి ఇప్పుడు ప్యాసేజ్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా। సో అందులో మొదటిగా మీరు ప్యాసేజ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంది కదా, ఓకేనా। సో చూడండి, మిల్క్ ఇస్ ద బెస్ట్ ఫుడ్, ఏంటండి మిల్క్ ఇస్ ద బెస్ట్ ఫుడ్। సో ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ లో దేని గురించి చెప్తున్నాడు అదేంది, మిల్క్ మిల్క్ అంటే ఏంటన్నా పాలు అంటాం కదా మిల్క్. సో ఇప్పుడు మనకు అర్థమైపోద్ది ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇస్తుందండి ప్యాసేజ్, మిల్క్ గురించి ఇస్తుందన్నమాట, ఓకేనా। ఇలాంటి మిల్క్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం, మిల్క్ అంట ఇట్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అమంగ్ ఆల్ ద ఫుడ్స్। బెస్ట్ అంటేనే మంచిది కదా, అంతే కదా, బెటర్ బెస్ట్ బెస్ట్ అంటారు కదమ్మా, V1 V2 V3, ఓకేనా। అందులో బెస్ట్ ఫుడ్ అన్నా, మిగతా ఫుడ్స్తో వెన్ వి కంపేర్ విత్ అదర్ ఫుడ్స్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్, ఓకేనా। ఇది మనకి బెస్ట్ ఫుడ్ అని మనం అనుకుంటున్నాం। తర్వాత చూడండమ్మా, దీని తర్వాత ఇట్ హ్యాష్ వాటర్ షుగర్ ఫ్యాట్ వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్. చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయండి, వాటర్ ఉంది, అదేవిధంగా ఫ్యాట్ ఉంది, అదేవిధంగా షుగర్ ఉందంట, అదే విధంగా వైటమిన్స్ ఉన్నాయంట। ఏమున్నాయండి, వైటమిన్స్ ఉన్నాయంట, ఓకేనా, వైటమిన్స్ ఉన్నాయి। సో చూడండి, మిల్క్ అనేది బెస్ట్ ఫుడ్ అన్నాము, ఇందులో వాటర్ ఉంది, ఇందులో ఫ్యాట్ ఉంది, ఇందులో షుగర్ ఉంది, ఇందులో వైటమిన్స్ ఉన్నాయి। సో ఇవన్నీ కలిపి ఉన్నాయి, మిల్క్ని మనము హోల్సమ్ ఫుడ్ అని కూడా అంటాం నాన్న, ఏమంటామమ్మా హోల్సమ్ ఫుడ్, లేదా మిల్క్ని మనము ఐడియల్ ఫుడ్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్ ద న్యూట్రియంట్స్ వాట్ ఎవర్ ద బాడీ రిక్వైర్డ్, ఓకేనా। బాడీ మన బాడీకి ఏమైతే కావాలో ఆల్ దోస్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్, ఓకేనా, మిల్క్లో ఇవన్నీ ఉన్నాయంట, ఓకేనా। మరి తర్వాత చూడండమ్మా, ఇన్ ఇంగ్లాండ్ అండ్ మెనీ అదర్ కోల్డ్ కంట్రీస్, ఓకేనా, చూడండి పీపుల్ డ్రింక్, దాని ముందు చూడండి అన్న, పీపుల్ డ్రింక్ మిల్క్ ఫ్రమ్ డిఫరెంట్ యానిమల్స్. సో పీపుల్ అనేవారు ఎవరైతే ఉన్నారో, ఈ మిల్క్ అనేది డిఫరెంట్ యానిమల్స్ యొక్క మిల్క్ అనేది మనం తీసుకుంటామంట, ఎక్కడి నుంచి నాన్న, డిఫరెంట్ యానిమల్స్. నన్ను చెప్పండి డిఫరెంట్ యానిమల్స్ అంటే ఏంటి, కౌస్, అదేవిధంగా గోట్స్ అండ్ కొన్ని చోట్ల షీప్ మిల్క్, కొన్ని చోట్ల క్యామెల్ అండ్ అదేవిధంగా బఫలో, ఏదండి బఫెల్లో. సో వీటి దగ్గర నుంచి మనం మేజర్గా తీసుకుంటాం, మనకు తెలిసినటువంటి, ఓకేనా। సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ యానిమల్స్ దట్ ఆల్ దీస్ యానిమల్స్ గివ్ మిల్క్ టు అస్ అండ్ వీ విల్ డ్రింక్, ఓకేనండి, వీ ఆఫెన్లీ డ్రింక్ ద మిల్క్ ఆఫ్ దీస్ ఆల్ యానిమల్స్. సో డిఫరెంట్ యానిమల్స్ దగ్గర నుంచి మనం మిల్క్ తీసుకుంటా ఉంటాం, అవునా కదా। తర్వాత ఏమిచ్చాడు చూడండమ్మా, ఇన్ ఇంగ్లాండ్ అండ్ మెనీ అదర్ కోల్డ్ కంట్రీస్ దేర్ ఆర్ కౌస్. సో మనకి ఏమంటున్నారండి ఇక్కడ, ఇన్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్తో పాటుగా, ఓకేనమ్మా, ఇంగ్లాండ్తో పాటుగా మనకి ఏమంటున్నారు, మెనీ కోల్డ్ కంట్రీస్ అంటే చల్లగా చలి వేస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కోల్డ్ కంట్రీస్లో పాటుగా ఇంగ్లాండ్లో కూడా ఏంటంట, దేర్ ఆర్ కౌస్. ఇక్కడ ఏం దొరుకుతాయండి ఎక్కువగా మనకి, ఏముంటాయి కౌస్ ఉంటాయంట, ఏముంటాయండి కౌస్ ఉంటాయి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇన్ హాట్ డ్రై ప్లేసెస్ లైక్ అరేబియా అండ్ మిడిల్ ఆఫ్ ఏషియా. సో కోల్డ్ ప్లేసెస్ అంటే ఇంగ్లాండ్ అనుకున్నాం కదా, సో హాట్ డ్రై ప్లేసెస్ బాగా పొడిగా ఉన్నటువంటి ప్లేసెస్ ఎవరెవరు ఏంటేంటి ఉన్నాయంట, అరేబియా అంటున్నారు, అదేవిధంగా మన ఏషియా కాంటినెంట్, మనం కూడా ఏషియా కాంటినెంట్లో ఉన్నాం కదండి. సో ఏషియా కాంటినెంట్లో ఏమంటున్నారండి, మిడిల్ ఆఫ్ ది ఏషియా అంటే మిడిల్ ఆఫ్ ఏషియాలో క్యామెల్స్ ఉంటాయి సార్, ఏముంటాయండి ఇక్కడ,
ఈ పైన ఏముంటాయని చెప్పినాము కౌస్ ఉంటాయి మరి డ్రై ప్లేసెస్ లో ఏముంటాయండి క్యామెల్స్ ఉంటాయి ఏముంటాయి క్యామెల్స్ ఉంటాయి తర్వాత చూడండి సార్ ఇన్ ఇండియా దేర్ ఆర్ కౌస్ యాజ్ వెల్ యాజ్ బఫలో సార్ ఇక్కడ కౌస్ ఉన్నాయి ఇక్కడ క్యామెల్స్ ఉన్నాయి కానీ ఇండియాలో ఏమేమి ఉన్నాయి సార్ ఇండియాలో కౌస్ ఉన్నాయి అదే విధంగా ఆవులు ఉన్నాయి అండ్ బఫలోస్ గేదెలు కూడా ఇండియాలో ఉన్నాయి అన్నమాట మరి తర్వాత ఏమి ఇచ్చారు చూడండి నాన్న At many places there are goats and అదే విధంగా ఎక్కువ ప్లేసెస్లో ఒక నెట్ మెనీ ప్లేసెస్ ఎక్కువ ప్లేసెస్లో ఏమున్నాయండి గోట్స్ ఉన్నాయి అంటే గోట్స్ అంటే ఏంటి మేకలు ఓకేనా మేకలు ఉన్నాయి తర్వాత ఇఫ్ పీపుల్ కీప్ కౌస్ ఆర్ అదర్ యానిమల్స్ దే గెట్ ఎ లాట్ ఆఫ్ మిల్క్ ఇక్కడ పీపుల్ అనేవారు కౌస్ని కానీ అదేవిధంగా అదర్ యానిమల్స్ని ఎక్కువ ఒక చోట ఉంచితే దే విల్ గెట్ మోర్ మిల్క్ అంతే కదండి సో ఎక్కువ మిల్క్ అనేది దొరుకుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏమన్నాడు సార్ ఫ్రమ్ మిల్క్ దే కెన్ మేక్ బట్టర్ అండ్ చీజ్ మరి మిల్క్ నుంచి ఏమేమి తయారు చేయొచ్చు అంటున్నారండి బట్టర్ తయారు చేయొచ్చు అదేవిధంగా చీజ్ తయారు చేయొచ్చు బట్టర్ ఒకటి చీజ్ తయారు చేయొచ్చు ఓకేనా ఇట్ ఈజ్ ఎసెన్షియల్ దట్ మిల్క్ వై యూస్ ఓకేనా ఇట్ ఈజ్ ఎసెన్షియల్ దట్ ద మిల్క్ వై యూస్ షుడ్ బి ప్యూర్ మనం యూస్ చేస్తున్నట్టు మిల్క్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి ప్యూర్గా ఉండాలి ఎలా ఉండాలండి ప్యూర్గా ఉండాలి అక్కడ ఏమన్నారు ఇట్ ఈజ్ ఎసెన్షియల్ అవసరం ఏంటి అవసరం మిల్క్ ప్యూర్గా ఉండడం అనేది అవసరం ప్యూర్గా ఉన్నట్టు మిల్క్ తీసుకోవడం అవసరం ఓకేనా అండ్ జెర్మ్ ఫ్రీ అంటే ఏంటన్నా జెర్మ్ ఫ్రీ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా చేయడమే జెర్మ్ ఫ్రీ అంటే ఫ్రీ ఆఫ్ జర్మ్స్ అండ్ ఎంప్యూర్ మిల్క్ డజంట్ హార్మ్ ఓకేనా దెన్ గుడ్ టు ద హ్యూమన్ బాడీ ఎంప్యూర్ మిల్క్ అంటే చూడండమ్మా ఇంప్యూర్ మిల్క్ అని అంటున్నారు ఏమంటున్నారండి ఇంప్యూర్ మిల్క్ చూడండి ఎంప్యూర్ మిల్క్ డజ్ నాట్ హార్మ్ దెన్ గుడ్ ఓకేనా టు ద హ్యూమన్ బాడీ సో ఇంప్యూర్ మిల్క్ అనేది అంతగా మనకు హామ్ అనేది చేయదు ఓకేనా అంతగా మనకి డేంజర్ అనేది జరగదు ఏమంటున్నారు ఇంప్యూర్ మిల్క్ డజ్ నాట్ హార్మ్ దెన్ అంటే ఇంప్యూర్ మిల్క్ అనేది హార్మ్ కాదండి దేనికన్నా గుడ్ టు ది హ్యూమన్ బాడీ ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది నాన్న ఓకేనా ఏంటి కరెక్షన్ అంట ఇంప్యూర్ బదులుగా ఓకేనా డజ్ నాట్ హామ్ అంది కదా ఇంప్యూర్ మిల్క్ డజ్ హామ్ అంటే ఇంప్యూర్ మిల్క్ అనేది హామ్ చేస్తుంది దాన్ ది గుడ్ మిల్క్ ఓకేనా ఇక్కడ డజ్ నాట్ అని ఉంది డజ్ నాట్ కాదు చూసుకోండి అక్కడ పారాగ్రాఫ్లో ఓకేనా రైట్ అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి పీపుల్ డ్రింక్ మిల్క్ ఫ్రమ్ డాష్ యానిమల్స్ పీపుల్ అంట ఓకేనా పీపుల్ అంట మిల్క్ అనేది డ్రింక్ చేస్తారు తాగుతారు ఎక్కడి నుంచి అండి ఒక రకమైనటువంటి యానిమల్స్ నుంచా డిఫరెంట్ యానిమల్సా ఎక్కడి నుంచి అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ద మిల్క్ ఫ్రమ్ ద డిఫరెంట్ యానిమల్స్ దట్ వీ విల్ డ్రింక్ అంతే కదా ఆప్షన్స్ ఏమి వచ్చారు చూడండి సేమ్ అన్నాడు ఆప్షన్ ఏ ఆప్షన్ బి డిఫరెంట్ ఆప్షన్ సి లైక్ ఆప్షన్ ఫోర్ అలైక్ సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఇది 71st క్వశ్చన్ మీరు అక్కడ చూసినప్పుడు ఓకేనా మరి తర్వాత చూడండి 72 క్వశ్చన్ ఇన్ డాష్ ప్లేసెస్ దెర్ ఆర్ క్యామెల్స్ నాన్న చెప్పండి క్యామెల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి ఇక్కడ నేను రాశాను కదా క్యామెల్స్ ఎక్కడ ఉంటాయండి హాట్ అండ్ డ్రై ప్లేసెస్లో క్యామెల్స్ అనేవి ఉంటాయి సో అండ్ గో విత్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ కూల్ ఆప్షన్ బి ఫ్రోజన్ ఆప్షన్ సి హాట్ ఆప్షన్ డి కోల్డ్ సో క్యామెల్స్ అని ఎక్కడ ఉంటాయని చదువుకున్నాం మనం హాట్ అండ్ డ్రై ప్లేసెస్ అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఏంటన్నా సి ఏంటండి సి ఓకే తర్వాత ఇంకొకటి చూడండి ఇఫ్ పీపుల్ కీప్ యానిమల్స్ లైక్ కౌస్ దే గెట్ డాష్ ఆఫ్ మిల్క్ మనం ఇక్కడ చదువుకున్నాం కౌతో పాటుగా అదర్ యానిమల్స్ ఉంటే ఏమవుతాయండి మోర్ మిల్క్ వస్తాయి కానీ ఇక్కడ కేవలం ఏం మెన్షన్ చేశారు ఇఫ్ పీపుల్ కీప్ యానిమల్స్ లైక్ కౌస్ ఓన్లీ కౌస్ లాంటివి పెడితే కనుక మిల్క్ అనేది ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా తక్కువ వస్తాయి కాబట్టి అక్కడ ఆప్షన్ చూడండి ఆప్షన్ ఏ లిటిల్ లిటిల్ అనేది క్వాంటిటీకి సైజుకి సంబంధించి బి అనేది లెస్ అన్నారు లెస్ కాదు తర్వాత స్మాల్ అని అన్నారు తర్వాత ప్లెంటీ ప్లెంటీ అంటే ఎక్కువ సో ప్లెంటీ ఈజ్ రాంగ్ ఆన్సర్ సి చూడండి స్మాల్ ఆఫ్ మిల్క్ అంటే ఇక్కడ యాక్చువల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ క్వశ్చన్లో కరెక్షన్ ఉంది ఓకేనా స్మాల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అనేది మనకు రైట్ ఆన్సర్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి తర్వాత చూడండి సార్ 74 కనిపిస్తుంది కదా క్వశ్చన్ 74 ఇట్ ఈజ్ డాష్ దట్ ద మిల్క్ వై యూజ్డ్ షుడ్ బి ప్యూర్ చూడండి మనం వాడుతున్నటువంటి మిల్క్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి ఇట్ ఈజ్ ఎసెన్షియల్ దట్ మిల్క్ షుడ్ బి ప్యూర్ అనుకున్నాం కదా మనము అవునా మిల్క్ అనేది అవసరం ఎట్లా ఉండాలి మిల్క్ ప్యూర్గా ఉండాలి సో అక్కడ కరెక్ట్గా అప్రాప్రియేట్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి చూడండి ఆప్షన్ ఏ నెససరీ ఆప్షన్ బి ఇన్ ఎసెన్షియల్
ఆప్షన్ సి అన్నీడెడ్, ఆప్షన్ డి నీడ్లెస్. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? నెససరీ అవుతుంది. ఏమవుతుందండి? నెససరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ. తర్వాత చూడండి 75. హార్మ్ మీన్స్, హార్మ్ అంటే ఏంటి అన్నారు. ఓకేనా? ఇట్ ఈస్ వెరీ హార్మ్ అంటారు కదండి. హార్మ్ అంటే ఏంటంటే, హార్మ్ అంటే ఏంటంటే డేంజర్ అని అర్థం, లేదా వయలెంట్ అని అర్థం. ఏంటండి? వయలెంట్, డేంజర్ అని అర్థం. ఓకేనా? హార్మ్ అంటారు అంటే ప్రమాదము, లేదా డేంజర్ అని అంటాం, లేదా వయలెంట్ హింసాత్మకంగా ఉండడం. ఇంకా దీనికి సినోనిమ్స్ తీసుకుంటే క్రూయల్, ఇంకా సినోనిమ్స్ తీసుకుంటే కన్నింగ్. ఏంటండి? కన్నింగ్, క్రూయల్, వయలెంట్, డేంజర్ అండ్ హార్మ్. సో హామ్ అనే పదానికి ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్. ఏంటండి? సమానమైన అర్థాలు వచ్చినటువంటి పదాలు, పర్యాయ పదాలు అంటుంటాం కదా, అలా అనమాట. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ హార్మ్ అంటే ఏమవుతుందండి? డ్యామేజ్. ఏదండి? డ్యామేజ్. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ సి. ఆప్షన్ ఏంటండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి ఈ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లనేషన్స్. ఓకేనా? మరొకసారి ఈ ప్యాసేజ్ రివైజ్ చేసుకొని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.